ఇప్పుడు లవ్వనిరా, ఇప్పుడు లవ్వనిరా, లవర్ నేను, దూరం ఉండి పక్కన మాట్లాడు, దూరం ఉండి మాట్లాడు, దూరం ఉండి, దూరం ఉండి మాట్లాడు, ఒక నిమిషం దూరం ఉండు, మీదకి వస్తున్నా చంపిద్ది ఎంగుతా ఇట్లే మ్యాక్కెల్ ఆవిడ ఏమనుకున్నా, చంపిద్ది ఎంగుతా ఇట్లే మ్యాక్కెల్ ఆవిడ ఏమనుకున్నా. ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అంటున్నా కదా, చిల్లా స్టార్ ఇన్స్టాగ్రామ్, ఓకేనా, దాన్ని కంపల్సరీ ఫాలో కండి. ఇన్ని రోజులు ఆగా, ఇంకా ఆగా, ఇక నా వల్ల కాదు, హౌలేగా నాటకాలు చేయకు, అర్థమైందా, మూసుకొని దొబ్బే ఇక్కడ నుంచి. పోనీ పోనీ అంటున్నా కొద్దీ, ఊరుకున్నా కొద్దీ మరీ ఎక్కువ చేస్తున్నావు. ఏంటి రమణ, ఏం చేస్తావు, ఏం చేస్తావు చెప్పాను గారి, నువ్వు ఒప్పుకోకపోతే తీసుకెళ్ళి రేపు చేసి మరి పెళ్లి చేసుకుంటే అనుకుంటా, తీసుకెళ్ళి రేపు చేసి మరి పెళ్లి చేసుకుంటే అనుకుంటా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంత లోకం మొత్తం వీణపడాలి. ఫోన్ చేసి నీ గుద్దంతా తెంగుతారు, ఫోన్ చేయమంటావా, అర్థమైందా, సరే సరే ఒక నిమిషం చెప్తాను, ఏంటో ఒక మాట, ఈ అమ్మాయి కూడా ఇట్లా చుట్టి, ఈ అమ్మాయి కూడా నీ మీద కేసు పెట్టింది అనుకో, నీ లైఫ్ మొత్తం ముడ్డ గుడిచిపోతుందిరా. ఏం కాదు, లేదు ఇంకా ఫ్యామిలీ అమ్మ నాన్న అక్క చెల్లి బాబా పిన్ని అందరు ఉన్నారు కదా, ఆ ముడ్డ నేను చీ అని చెప్పి నీ మీద ఉమ్మి తెంగుతారు, ఆ అమ్మాయి కూడా నీ మీద కేసు పెట్టింది, అమ్మాయి కాబట్టి ఇష్టం ఉంటే చూపిరా, ఇష్టం ఉంటే చూపి, అమ్మాయి కూడా ఓకే, నువ్వు పోలీసులకు ఫోన్ చేస్తావా, హాయ్ ఫ్రెండ్స్, ఒక అమ్మాయి లవ్ చేసి, అమ్మాయి లవ్ చేయండి తప్పేం కాదు, ఎవ్వరేమన్నారు, కాకపోతే ఆ అమ్మాయి ఓకే చెప్తే ఓకే, ఆ అమ్మాయి ఓకే చెప్పబోయింది అనుకో, దళిద్రం ఇంకా మన చుట్టూ ఉందనుకో, మీరేం ఫీల్ కాకుండా, ఆ అమ్మాయికి పోతే ఇంకొక అమ్మాయి, నువ్వు అలానే ఎమ్మటి పడి అమ్మాయిని మీద కేసు పెట్టింది అనుకో, జీ అమ్మ జీవితం, ఇంట్లో బేటలు ప్రతి ఒక్కరు జీ అన్నట్టే ఉంటుంది, ఈ అమ్మ ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి లైఫ్లో అంతేనా, అబ్బాయి కూడా అంతే, ఆగు, ఏంటి ఇన్ని రోజు నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళావు, నేనెవరా, అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను, నేను ఎవరికి చెప్పను, నేను మీరే చేసుకుంటా, చూడండి నన్ను వదిలేయండి ప్లీజ్, వదిలేండి, లేదు అర్థమైందా, ఒక్కసారి చెప్పినా ఇంకోసారి మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి చేసా, లవర్ ఉన్నాడు ఇవ్వడు, నేను నాటకాలు చేసావు, నాటకాలు చేస్తున్నావు ఏమనుకుంటున్నావు అసలు, ఊరుకుంటుండి ఎక్స్ట్రా చేస్తున్నావు అండి, ఏందే గల్ల పడుతున్నావు, పడతా పడతా చైతి, ఏం బిక్తో పడతా చైతి అన్న, నువ్వు ఆడదా, నీ చేయదా అనుకుంటా, నువ్వు ఇష్టపడుతున్నావు కాబట్టి నీ మీద చేయట్లే, అర్థమైందా, నువ్వు నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి నేను ఏమనట్లే, మంచి మర్యాదగా అడుగుతున్నా, ఒప్పుకుంటే నీ లైఫ్ బాగుంటది, అర్థమైందా, మా రాణిలా చూసుకుంటా నిన్ను, నువ్వు గల్లొద్దు, ఫస్ట్ గల్లొద్దు అన్నా, గల్లొద్దవే గల్లొద్దు, నాటకాలు ఏం నరికి పోగులు పెడితే, అర్థమైందా, ఏంటి ఒకసారి చెప్తా, అర్థం కావడం లేదా, ఇంకోసారి చెప్తున్నా, మంచి మర్యాదగా చెప్తున్నా, ఒప్పుకున్నావా, సరే సరే, లేదంటే నువ్వు లేపికెళ్ళి రేపు చేయాలంటే ఒక్క నిమిషం కాదు, రోజు దాచుకుంట ప్రాణం ఇలా, నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ చేసుకుంటా, చేసుకుంటా, అర్థమైందా, ఇంత సీన్ లేదే నీకు, అర్థమైందా, నా గురించి నీకు తెలీదు, అర్థమైందా, సీన్ లేదా, నా గురించి నీకు తెలియదు, నా మంచితనాలు చూస్తున్నావు ఇప్పటిదాకా, నా మనసు ఇష్టపడుతున్నా చూస్తున్నావు, ఎక్స్ట్రా నా దగ్గర మాట్లాడు, వెళ్ళు సైలెంట్ గా, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళు సైలెంట్ గా, మూసుకొని వెళ్ళు, ఇన్ని రోజులు ఆగా, ఇంకా ఆగా, ఇక నా వల్ల కాదు, హౌలేగా నాటకాలు చేయకు, అర్థమైందా, మూసుకొని దొబ్బే ఇక్కడ నుంచి, పోనీ పోనీ అంటున్నా కొద్దీ, ఊరుకున్నా కొద్దీ మరీ ఎక్కువ చేస్తున్నావు, ఏంటి రమణ, ఏం చేస్తావు, ఏం చేస్తావు చెప్పాను గారి, నువ్వు ఒప్పుకోకపోతే తీసుకెళ్ళి రేపు చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటే నేను అనుకుంటా, రేపు చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటే నేను అనుకుంటా, అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంత లోకం మొత్తం వీణపడుకుంటా, ఇష్టపడుతున్నా ఊరుకున్నా చేస్తున్నావు, నాలో నీ మురుగాని లేపకు, అర్థమైందా, నువ్వేం బీకలేవు, అర్థమైందా, మూసుకొని దొబ్బే ఇక్కడ, ఇష్టపడుతున్నావు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావే, లేదంటే లే చెప్తున్న బిడ ఇలా కాదే, నీ పని చేస్తా అయ్యా, చేయేసావు నన్నే, నా మీద చేస్తావు, నువ్వు
నామే చేసా ఒదిలేసే అని చెప్తున్నా నీకు నా గురించి తెలుసానే ఏమైందన్నా ఏమైంది ఏయ్ ఎవర్ బ్రదర్ నీకేం కావాలి హా ఏమైంది అంటున్నా చేతి పట్టుకున్నా కదా ఏమైంది అంటున్నా నీ నా లవర్ దాంతో మాట్లాడుతున్నా నీకేంటి మధ్యలో చిట్టి తెలుసా నీకు చిట్టి లేదన్న చూడండి ఎలా వీడేనా నీ లవర్ ఇందాక నువ్వు అన్నది ఇదేనా తెలుసా నీకు నిజంగా తెలుసా ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం నువ్వు నీరా ఒక నిమిషం ఒక నిమిషం మాకు తెలుసా నీకు నిజంగా ఒక్క నిమిషం ఏడమ్మా నీకు తెలుసా అంటున్నా నువ్వు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాగు ఒక్క నిమిషం నిమిషం వాగు ముట్టుకో ఒక్క నిమిషం తెలుసా నీకు ఏం చేస్తున్నావు నేను నేర్పిస్తున్నాడా లవ్ చేయండి నేర్పిస్తున్నా లవ్ చేయండి నేర్పిస్తున్నా ఇంత ముందు ఎప్పుడు నీ ఎప్పుడు చూసినావా లేదు చూడలేదు ఎప్పుడు చూడలేదా చూడలేదు నీదేంద్ర భాయ్ చూడలేదు నీదేంద్ర భాయ్ ఏడుస్తుంది కదా మంచిగా మాట్లాడు మంచిగా మాట్లాడు అర్థమైంది మంచిగా మాట్లాడు మంచిగా నువ్వు ఎందుకు మొత్తుకుంటున్నావు ఎవడనుకో మీద చేతేస్తున్నావు నువ్వు ఉంటే ఏమనుకున్నా చెప్తాను ఏంటో ఒక మాట ఈ అమ్మాయి కూడా ఇట్టా చుట్టి ఈ అమ్మాయి కూడా నీ మీద కేసు పెట్టింది అనుకో లైఫ్ మొత్తం ముడ్డ గుడిచిపోతుందిరా లేదు ఇంకా ఫ్యామిలీ అమ్మ నాన్న అక్క చెల్లి బాబా పిన్ని అందరు ఉన్నారు కదా ఆ ముడ్డ నేను చీ అని చెప్పి నీ మీద ముద్దు ఎమ్ముతారు ఆ అమ్మాయి కూడా నీ మీద కేసు పెట్టారు ఇష్టం ఉంటే చూపి అమ్మాయి కూడా ఒకే నువ్వు పోలీసులకు ఫోన్ చేస్తావా అదే కేసు పెట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు ఎందుకు పెడతావు ముడ్డ గుడిసావు జైలుకి వెళ్ళి అంత లేనప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు వచ్చి నేను మాట్లాడరా ఇప్పుడు నేను కూడా వెళ్తా అమ్మాయి పక్కన ఉంటా నువ్వేం చేస్తావు ఇప్పుడు నువ్వేం చేస్తావు అసలు నువ్వు చెప్పు నువ్వు అవ్వనిరా ఇప్పుడు అవ్వనిరా దూరముండు మీది కోసం చంపి దెంగుతా ఇట్లే మ్యాక్కెలవిడ ఏమనుకున్నావురా మ్యాక్కెలవిడ ఏమనుకున్నావురా నన్ను లవ్ చేస్తావు నువ్వు శివరా పక్కన నన్ను లవ్ చేస్తావు కదా ఇప్పుడు నా లవర్ రా బయట రా ఇప్పుడు నా లవర్ రా బయట రా నేనంటే నువ్వు మొగోనివేనా ఇంతకి నువ్వు మొగోడైతే అమ్మాయి నీ అంటే ఇష్టమేనా లేదు కదా నేనంటే ఇష్టమేనా ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందిరా నీ లవర్ అయితే కాదు కదా నా లవర్ కదా ఇప్పుడు నువ్వేం పీక్తావు అదే రా అదే ఇప్పుడు నా లవర్ ఇప్పుడు నువ్వేం పీక్తావు ఏం పీకలేవు కదా ఏం పీకలేను కదా నేను నేను తలుచుకుంటే ఇప్పుడు నీ మీద కేసు పెట్టి ఒకటి చేస్తే ఇప్పుడు మూసుకొని ఇంట్లో అరే నీ అక్క చెల్లి ఉంది కదా నీకు అక్క చెల్లి ఉంది కదా నా ఇంటి విషయం నువ్వు మాట్లాడే అదే రా నీకు అక్క చెల్లి ఉంది కదా ఎవరంటే నిన్ను చంపేస్తా నేను అనుకుంటా అర్థమైందా ఎందుకు మొత్తుకుంటాను ఎవరి మీద మొత్తుకు నువ్వు చూసుకోలేవారా నువ్వు అమ్మాయిని లవ్ చేసి ముఖం మీద చెప్పాలి రా నువ్వు అంటే ఇష్టం బుజ్జి పెళ్లి చేసుకున్నావు మంచిగా చెప్పుకోవాలి నువ్వేం చేస్తున్నావురా నువ్వు లవ్ చేస్తాలే మీకు మీదకి వెళ్తా అమ్మాయిని చేస్తావు నువ్వేం చేస్తావు ప్రపోజ్ చేసిన అమ్మాయి ఎందుకు ఎడుస్తుందిరా మరి
అడిగినా దాన్ని అడుగుతున్నా మంచిగా ఏమని ఇష్టపడుతున్నా పెళ్లి చేసుకుంటా అని దాన్ని అడుగుతున్నా అది నాకు సిగ్గనేది ఉండారు కొంచెం అన్న నీకు ఆ అమ్మ ఏడుస్తున్నా అమ్మ ఎవరు ముక్కుతల మూతల కయ్యం ముయ్యో అని మొత్తుకుంటున్న మొట్ట కూడా కొంచెం మాట్లాడుతున్నాను అవన్నీ ఇప్పుడు ఏం చేస్తావు దెంగే పిలుచుకరాపో చూసుకుంటా ఇల్లు పిలుచుకరాపో ఇల్లు నీకు గుర్తెత్తా ఉంటా ఏంటా ఏం పిట్ట పోరా నిజంగా నీకు తెలుసా తను మా తెలియనప్పుడు ఏడ్చుకుంటున్న అట్లే నాకు అర్థం కాదు ఎక్కడ నువ్వు ఉండేది అడిగి సార్ మళ్ళీ సార్ ఇప్పుడు ఏం చేయమంటావు నేను లవర్ అని చెప్తున్నాను అమ్మ సీరియస్ అవుతాడు అడిగి దాని ముఖం చూస్తాను భయంకరంగా ఉన్నాడు ఏం చేయమంటావు నువ్వు చెప్పి ఇప్పుడు ఇప్పుడు లవర్ అని చెప్తున్నా ఏం ఎడవక ఏం భయపడకలే ఇప్పుడు ఏం కాదులే టెన్షన్ ఏం పడకు ఓకేనా ఏం పని నీ పేరు ఆయుషనా సరే ఇంటికి డ్రాప్ చేసి వెళ్తావా ఆ ఇంట్లో కూడా మీ ఇంట్లో కూడా ఏం చెప్పక ఇలాంటివి గొడవ అయింది ఇదా అని చెప్పేసి సరేనా ఇంట్లో ఇజ్జత్ పోతుంది ఫ్రెండ్లా చెప్తున్నా లవర్ ఇవ్వరు ఏం లేదు ఏం భయపడకు ఇది వెళ్ళిపోనికి అలా చెప్తున్నా ఫ్రెండ్ ఓకేనా అంత మించి ఏం లేదు నువ్వేం టెన్షన్ పడకు ఓకేనా ఎట్ వెళ్తావు ఇప్పుడు నిజంగా నీకు తెలియదు అతను మరి అంత సీరియస్ గా మాట్లాడు లవ్ చేస్తున్నట్టు నా మీద అంత దెబ్బ ఇస్తున్నా ఇద్దరు లవర్స్ కొట్లాడుతున్నాయని అనుకున్నా ఏ సీరియస్ అయినా అడు వచ్చి గల్ల పట్టుకో చేతులు పట్టుకుని గుంజుతా ఉంటే గాజులు వేసుకున్నట్టు అట్లే ఉన్నావు ఎట్లా నువ్వు ఎట్లా సీరియస్ అయితే నీ పక్కలకి ఎందుకు వస్తావు సీరియస్ ఎందుకు నాకు అర్థం కాదు ఏమైనా అట్టే చూస్తున్నావు అక్కడి నుంచి అటు నిలబడి చూసుకుంటూ వస్తున్నావు సీరియస్ ఎట్లా కావాలి తెలుసా నువ్వు నీ మీదకి వస్తే నువ్వు ఆడపిల్ల నువ్వు ఎంత దైన్యం ఉండాలి నీకు కొంచెమన్నా ఉండాలి నీ మీద కూడా ఇట్లే నెక్స్ట్ టైం ఉంటే వచ్చి మాట్లాడినకో ఇష్టం ఉంటే ఓకే అని చెప్పి లేకపోతే దెంగేయాలి అంతే సరేనా సరే మరి డ్రాప్ చేస్తాను అక్కడ ఫ్రెండ్స్ వీడియో చూసింది కదా సూపర్ ఉంది కదా మనడు అంటే నువ్వు కుట్టయనిక తిట్టయనిక ఏహే నా గుద్దంతా పలిది ఇంకా అబ్బాయిలు తీసుకొస్తాడు అంటే ఎవరు తీసుకొస్తాడో చూస్తాను నెక్స్ట్ పార్ట్ టూ ఉంది అనమాట ఇది కూడా మామూలుగా లేదు అప్పుడు అమ్మాయిని రోడ్డు మీద ఏడిపించింది కదా అమ్మాయి వెళ్ళి కేసు పెట్టిన అబ్బాయి మీద చాలా అంటే చాలా ఇష్యూస్ అవుతుంది అది నిజమే కదా బట్ ఎవరు చేయకుండా అలా అమ్మాయి ఓకే చెప్తే ఓకే లేకపోతే నువ్వు అంటే నువ్వు బట్ ఈ వీడియో అయితే సూపర్ కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి లవ్ యాల్. Yeah.